నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ ఏపీ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది ఓ ఎల్లో మీడియా ఛానల్లో జరిగిన డిబేట్ లో బీజేపీ అగ్రనేత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిపై అమరావతి జేఏసీ నేత శ్రీనివాసరావు చెప్పుతో దాడి చేయడం మీడియా రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే టీడీపీ అధినేత చంద్రబాబుకు భజన చేసే ఆ టీవీ ఛానల్లో బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డిపై అమరావతికి చెందిన జేఏసీ నేత శ్రీనివాసరావు చెప్పుతో దాడి చేసిన ఘటనపై భారతీయ జనతా పార్టీ మండిపడింది తమ పార్టీ నేతపై దాడి చేసిన శ్రీనివాసరావు టీడీపీ సానుభూతి పరుడు అంటూ ఏపీ బీజేపీ కొన్ని ఫోటోలు విడుదల చేసింది చంద్రబాబుకు అనుకూల టీవీ ఛానల్లో కుట్రపూరితంగా తమ పార్టీ నేతపై అమరావతి రైతు నేత ముసుగులో టీడీపీ సానుభూతి పరుడైన శ్రీనివాసరావుతో దాడి చేయించి అవమానించారని ఏపీ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు విష్ణువర్ధన్ రెడ్డిపై దాడి చేసిన శ్రీనివాసరావుపై వెంటనే ఛానల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు అయితే బీజేపీ విజ్ఞప్తిని ఆ ఎల్లో మీడియా ఛానల్ యాజమాన్యం బేకారత్ చేసింది మరుసటి రోజు అదే శ్రీనివాసరావును మళ్లీ చర్చా కార్యక్రమాల్లో కూర్చోబెట్టింది దీంతో ఏపీ భారతీయ జనతా పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది పత్రికా ప్రమాణాలు టీవీ ఛానల్ నైతిక విలువలు గాలి కొదిలేసి తెలుగుదేశం పార్టీ కరపత్రిక ప్రసార సాధనంలా పనిచేస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని బహిష్కరిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రకటించింది నిన్న బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని చర్చా కార్యక్రమానికి ఆహ్వానించి చర్చ జరుగుతున్న సందర్భంలో టీడీపీ ప్రయోజనాల కోసం దాడికి పాల్పడిన వ్యక్తి మీద కేసు నమోదు చేయకుండా తిరిగి మరుసటి రోజు చర్చకు ఆహ్వానించి టీడీపీ ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రయత్నించడం సిగ్గుచేటు అని సదరు చంద్రబాబు వీరభక్త ఛానల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది టీడీపీ ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా మీడియా ముసుగులో పనిచేస్తున్న సదరు టీవీ ఛానల్ ను పత్రికను ఇక నుంచి ప్రెస్ మీట్లకు ఆహ్వానించారని అలాగే ఆ ఛానల్ నిర్వహించే డిబేట్లలో బీజేపీ అధికార ప్రతినిధులు ఇతర నేతలు పాల్గొనరాదని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది తమ పార్టీ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ తమకు నచ్చిన వారిని ఆహ్వానించి వారిని పార్టీ వైజ్ గా ప్రచారం చేసి మోసం చేయాలని చూస్తే ఆ ఎల్లో మీడియా ఛానల్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ బీజేపీ హెచ్చరించింది సదరు టీవీ ఛానల్ యాజమాన్యం ఏపీ బీజేపీకి క్షమాపణలు చెప్పే వరకు ఆ ఛానల్ పత్రికపై బ్యాన్ కొనసాగుతుందని కాషాయ పార్టీ స్పష్టం చేసింది ఈ మేరకు మీడియా ముఖంగా ఏపీ బీజేపీ ప్రెస్ నోట్ విడుదల చేసింది ఇంతకీ చంద్రబాబు కోసం బట్టలు చింపుకునే ఆ పచ్చ మీడియా ఏంటో మీకు అర్థమై ఉంటుంది తెలంగాణపై విద్వేషం కక్కే ఆ టీవీ ఛానల్ పేరును తలుచుకోవడం కూడా వేస్ట్ అందుకే పేరు చెప్పలేదన్న మాట మొత్తంగా ఏపీ బీజేపీ ఎల్లో మీడియా ఛానల్ ను బహిష్కరించి తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, comment, share. Follow on Facebook, Google, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.